హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. అదేంటంటే బంగాళదుంప కారపూస, వీటిని ఆలు బుజ్జి అని కూడా అంటారు కదా. ఇవి మనకి బయట షాపుల్లో ప్యాకెట్లలో ఉంటాయి, కానీ మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మన టేస్ట్కి తగినట్లుగా స్పైసెస్ అనేవి అడ్జస్ట్ చేసుకొని మరీ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్. దీనికోసం మీడియం సైజ్ బంగాళదుంపలు ఒక 3 తీసుకొని బాగా మెత్తగా ఉడికించుకొని పైన తొక్కు తీసేసి వీటిని మెత్తగా మ్యాష్ చేయాలండి. ఇలా తురుముకున్నట్లయితే మనకి ఇలా మ్యాష్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా మూడు తురుముకున్న తర్వాత దీనిలోకి శనగపిండి అండి, ఇది వచ్చేసి 400 grams వరకు ఉంటుంది. ఇలా ఒక పెద్ద కప్పు అంటే మనం బంగాళదుంప తీసుకున్న దానికి డబల్ క్వాంటిటీలో శనగపిండి తీసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ మాత్రమే రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మనం కారానికి తగినట్లుగా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోండి. అప్పుడు కారపూస అనేవి మంచి కలర్లో ఉంటాయి. 1/2 టీ స్పూన్ అంటే మన టేస్ట్ తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఇంగువ అండి, ఇంగువ 2 చిటికెళ్ళు వచ్చేటట్లుగా ఇంగువ వేసుకోండి. ఇంగువ హెల్త్కి చాలా మంచిదండి, రెగ్యులర్గా వంటల్లో వాటిని అలవాటు చేసుకోవాలి. అలాగే ఆమ్చూర్ పౌడర్ ఇది 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, ఇది వేసుకుంటే కూడా ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి, కానీ చాట్ మసాలా పౌడర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, అప్పుడే ఇవి మనకి మరింత టేస్టీగా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వేడిగా ఉన్న ఆయిల్, నెయ్యి కానీ లేదంటే డాల్డా అయినా సరే ఇలా 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత ఈ పొటాటో ఉంది కదా ఇదంతా కూడా పిండిలో బాగా కలిసినట్లుగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి. మీకు కొంచెం ఉప్పు కారం ఏమన్నా కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీనిలో చాలా అంటే చాలా తక్కువ అండి, 1 టేబుల్ స్పూన్ అలా పడితే వాటర్ అంత ఎక్కువ పట్టవు. కొన్ని యాడ్ చేసుకొని ఇలాగా గట్టి పిండి ముద్దలా కలుపుకోండి. ఈ పిండి ముద్ద గట్టిగా ఉంటే కారపూస ఒత్తుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండి కొంచెం మనం ఎనర్జీ యూస్ చేయాలి. కొంచెం లూజ్గా ఉంటే ఈజీగా ఉంటుంది, కానీ పిండి లూజ్ అయితే మనకి ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీకు అనుకూలంగా కలుపు. నెక్స్ట్ ఈ ఆలు బుజ్జి కోసం సన్న కారపూస ఉండే ఈ ప్లేట్ని పెట్టుకోవాలి జంతికల గొట్టంలో. అలాగే జంతికల గొట్టానికి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసినట్లయితే మనకి ఇది ఒత్తుకునేటప్పుడు అంత కష్టంగా లేకుండా ఈజీగా ఉంటుంది. ఈ గన్ షేప్ ఉన్న మిషన్ చాలా ఈజీగా ఉంటుందండి, మన పిండి గట్టిగా కలుపుకున్నా సరే ఒత్తుకునేటప్పుడు అంత కష్టంగా ఉండదు. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 రౌండ్ మాత్రమే ఇలా ఒత్తుకోవాలి. అంటే మరీ ఓవర్గా ఎక్కువగా ఒత్తేసామనుకోండి అంత ఫ్రీగా చక్కగా ఫ్రై అవ్వవు. అలాగే ఇవి సన్న కారపూస కాబట్టి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి, మరీ ఓవర్గా బ్రౌన్ కలర్ అవసరం లేదండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు, క్రిస్పీగానే ఫ్రై అవుతాయి, వెంటనే తీసేసుకోవాలి. లేదంటే ఇవి సన్న కారపూస కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత చిన్న ముక్కలుగా ఉన్న వీటిని కూడా నీట్గా ఆయిల్ నుంచి తీసేసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ మాత్రమే ఒత్తుకోవాలి. ఇలా నేను అన్నీ ఫ్రై చేశాను. చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని వచ్చాయి. మనం బయట స్వీట్ షాప్లో అయితే ఇలా పైన కరివేపాకు ఇలా పెడతారు కదా, కానీ కరివేపాకు అలా ఫ్రై చేసి క్రష్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ అలా ఇష్టం లేకపోతే, అంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది కొంతమందికి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేయండి. ఇలా కొంచెం క్రష్ చేసుకొని వీటిని ఒక 8 కంటైనర్లో అంటే గాజు సీసాలో కానీ గాలి తగలకుండా పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి బాగా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.